తిరుపతిలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. కరంగంబాడి రోడ్డులోని గెస్ట్ లైన్ డెస్క్ హోటల్ సమీపంలో దాడులు చేసి ఒక వాహనంతో పాటు 70 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి స్మగ్నర్లు పారిపోయారు. గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తులసి ప్రసాద్ రెడ్డి అందిస్తారు. చెప్పండి రంజిత్. తిరుపతి నగర సమీపంలోని కరకంబాడి రోడ్డు దగ్గర గెస్ట్ లైన్ హోటల్ సమీపంలో 70 ఎర్రచిన దొంగలను ట్రాన్స్పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఐటీ కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన సర్చిక లో ఇది బయటపడడం జరిగింది. అయితే శ్రీనివాసరావు డిఎఫ్ఓ ఇందులో పాల్గొనడం జరిగింది. అయితే AP-21U-7155 వాహనంలో దొంగలను 70 ఎర్రచందనం దొంగలను తరలిస్తుండగా విజయ్ అనే టీం అంటే ఆర్ఎస్ఐ కానిస్టేబుల్ తో కూడిన టీమ్ దీన్ని పట్టుకోవడం జరిగింది. అయితే కరకంబాడ్ రోడ్ లో అక్రమంగా దొంగలు నిల్వ ఉంచారని సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వీటి పైన దాడులు చేయడం జరిగింది. దాడులు చేసి 70 ఎర్రచందనం దొంగలు కలిగిన లారీని స్వాధీనం చేసుకున్నారు. అయితే సుమారు దీనికి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని కూడా అధికారులు అంటున్నారు. అయితే దొంగలు వదిలేసి స్మగ్లర్లు పారవడం జరిగింది. అయితే కొంతకాలంగా జరుగుతున్న స్విమ్మింగ్ లో భాగంగా అనేక విషయాలు పోలీసులు బయటపడుతున్నాయి. తిరుపతి డివిజన్ లో తీసుకుంటే చాలా వరకు కరకంబాడ్ దగ్గర నుంచి బాకరపేట వరకు కూడా అటవీ ప్రాంతం ఆనుకుని ఉన్న గ్రామాల్లో అంతా కూడా జల్లెడు పడుతున్నారు. స్విమ్మింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎర్రచందనం దొంగలంతా కూడా పట్టుకోవడం జరుగుతుంది. అంటే గత కొంతకాలం స్తబ్దుగా ఉన్న రెడ్ సాండిల్ స్మగ్లింగ్ ఇప్పుడు మళ్ళా ఊపందుకుందని చెప్పొచ్చు. అంటే భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఆ ర్యాకెట్ బెంగళూరు చెన్నైకి తరలిస్తున్నారు. అంటే ఎర్రచందనం దొంగలు తరలించి ఆ స్మగ్లర్లు బాగా స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటారు. థ్యాంక్ యూ తులసి ప్రసాద్.